మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. యాంకర్ బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ వ్యాఖ్యలకు సిపిఎం నేత బీవీ రాఘవులు కౌంటర్ ఇచ్చారు. పిట్టలంటే అందరికీ గౌరవమని, మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవీఎల్ ధన్యవాదాలు తెలిపారు. పిట్టలు లేకుంటే అసలు పర్యావరణమే లేదనేది వారు తెలుసుకోవాలన్నారు. తాము పిట్టల పార్టీల వాళ్లమే అయితే వారిది రాబందుల పార్టీ కదా అని అన్నారు. తాము ప్రజల కోసం పని చేస్తామని, వారు పెట్టుబడిదారుల కోసం పని చేస్తారన్నారు. సమాజాన్ని నాశనం చేయడానికే ఆ రాబందులు పని చేస్తున్నారని బీవీ రాఘవులు మండిపడ్డారు. మా వల్ల ప్రజలకు మేలు జరిగితే వాళ్ల వల్ల అన్యాయం జరుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ను తొలగించి కిషన్ రెడ్డి ని ఎందుకు పెట్టారని బీవీ రాఘవులు ప్రశ్నించారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాలలో వాళ్ల పార్టీ నాయకులను ఎందుకు మార్చారని నిలదీశారు. వాళ్ల సంగతి వాళ్లు తెలుసుకుని ప్రజల ఆదరణ పొందితే మేలని అన్నారు. వైరుధ్యాలు ఉన్నా అనేక పార్టీలు కలిసి ఇండియాగా ఏర్పడ్డాయన్నారు. మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు ఇండియా పని చేస్తోందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఓడించేలా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. సిపిఎంలు శాసనసభకు వెళ్లాలని ఎవరికి వారుగా పోటీ చేస్తున్నామని బీవీ రాఘవులు తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.